రెడి. నా పేరు కరిరామకృష్ణ. అనకాపల్లి పట్టణ బీజేపీ అసెంబ్లీ సమన్వయకర్తని. ఈరోజు సీతారామ శాస్త్రి గారు లేరంటే చాలా బాధాకరమైన విషయం. ఆయనతోటి నాకు చాలా అనుబంధం, ఆప్యాయత, అనురాగంతో కూడిన వ్యక్తి. 4 సార్లు ఆయన్ని నేను కలడం కూడా జరిగింది, అలాగే అనకాపల్లిలోని కూడా కలడం కూడా జరిగింది. ఆయన యొక్క రచనలు ప్రతి మహిళలు కూడా చక్కగా పాడుకునేటట్టుగా, ఒక వర్డ్కి వర్డ్కి చక్కటి సాహిత్యంతో, చాలా మంచి అక్షరాలతో నిండి ఉండేవి. అదేవిధంగా ఆయన సిరివెన్నెలలో మొదటిసారిగా పాటలు రాయడానికి మహా దర్శకుడు కె విశ్వనాథం గారు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు ఆయన అనకాపల్లి పరిసర ప్రాంతంలో పుట్టినందుకు అనకాపల్లిని తను పాటలోని ఆ సిరివెన్నెల చిత్రంలో కూడా ఆ పాటను రాసి ఎంతో ఘనంగా చూపించారు. ఈ గాలి ఈ నేల సెలయేరు అని ప్రతిది కూడా మన అనకాపల్లికి సంబంధించి ప్రతిదాన్ని ఆయన చక్కగా వివరించి చక్కగా తాత్పర్యంలో చూపించగలిగారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని బాధాకరమైన స్థితిలో ఉన్నాము. అదేవిధంగా ఆయన ఒక ఇంకో మరో పాట రాశారు. ఆ పాట ఏంటంటే అది అంటే ఆయన జీవితం కోసం రాసుకున్న పాట, చాలా చక్కటి సాంగ్. అది కూడా ఇప్పుడు ఆయన లేరు అనే సందర్భంలోని మమ్మల్ని మా మనసును చాలా కించపరిచింది. బాధాకరమైన పరిస్థితుల్లోని బాధ అనిపించింది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మహానుభావుడు నిజంగా ఆయన ఏకాకి. జగమంత కుటుంబం అనకాపల్లిలో ఉన్నప్పటికీ కూడా ఏకాకిగా హైదరాబాద్లో ఉండడం చాలా బాధాకరమైన విషయం. అది మనసుతో చెప్పేది కాదు. ఈ పాటని అందరూ కూడా మాకు తెలుసు కాబట్టి ఈ పాటకి ఈ పాట ఈయన జీవితమే రాశాడు, ఈయన తాలూకా జీవితంనే పాట కింద రాశాడు అనేసి మేము భావించాము. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఇదే. ఆయన మహానుభావుడు, అలాగే అనకాపల్లికి మంచి పేరు తెచ్చారు. అటువంటి రచయిత మళ్ళీ మన అనకాపల్లిలోనే పుట్టాలనేసి, అది వాళ్ళ వంశంలోనే వాళ్ళ కుటుంబీకుల్లోనే పుట్టాలని కోరుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లోని ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతు